అట్లనా? మళ్ళీ మాట్లాడతా. ఫైల్ ముందు పంపించారు, వాళ్ళు కొరియర్లు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇంగ్లీష్లో ఉంది కెనరి. జోక్ చేస్తున్నావా? అనుకోటి. కానీ నా ఉత్తరేంద్ర చదువు. ఓకే. బాబా బాబా బ్లాక్ షిప్ హావ్ ఎనీ వుల్ ఎస్ఆర్ఎస్ఆర్ 3 బ్యాక్ ఫుల్. ఇది నా ఓన్ టాలెంట్ కదండి, ఇందులో అంతే. పెన్నుతో చచ్చే పచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు? ముచ్చు మొహం చచ్చు వెదవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చవటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా? ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అప్పకి పుట్టిన వాడైతే రారా నా ఇంటికి, లేదా చెప్పు. చౌరాస్తాలో గిరికీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మా గంగా, కొవ్వొత్తి వెలిగించమ్మా, అన్నయ్య వస్తే చీకట్లో ఇబ్బంది పడతాడు. అన్నయ్య వచ్చినట్టున్నాడు అన్న. అన్నయ్య అక్కడే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తున్నాను. ఈ నీళ్ళైతే కొబ్బరి నీళ్ళు లెక్కున్నాయి. మా అమ్మ యాద వచ్చింది తల్లి. తమ్మి గణేష్ దిల్కుసైందా, సొంత ఇంట్లో ఉన్నట్టుందనుకో. అబ్జెక్షన్, బయటికి పోయి మాట్లాడుకుందాం. అవసరం లేదు నానా. కాఫీ చెప్పండి. తమ్మి ఈ స్ట్రీట్ పాయింట్కి వస్తానా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే శారీమనారుకున్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినాడంట. గప్పడి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల పండిన, సిసి కుక్కల కూడా అండ్ల బండవయ్యా. నేను ఏడేండ్లకే పిక్ పాకెటింగ్, బిలాకులు టిక్కెడమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాననుకున్నావు? 14 ఏండ్లకి బచ్చగాన్ని అంటే చెడ్డి మీద మడ్డర్ అన్నట్టు. ఏం చేయాలి, నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కానించి ఢిల్లీ లీడర్ దంకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా, 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా, 30 ఏండ్ల సంధి తమ్మి, సిగ్గు లజ్జా ఇడిచి కొంచెగా లెక్క బతికిన. కానీ ఇప్పుడొచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మనకున్న పొడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు, గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరచల్ గియన్నీ మంత అన్నాడు, నేనైతే సిన్సియర్. మెడలో మెడల్ కట్టుకుంటానంటావు, చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు, రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా, నువ్వైతే రాసుకో. నన్నైతే నన్నైతే ఇడిసేరా అదే. ఇదైతే బిలాంక్ చెక్ అన్నట్టు, నీకెంత కావాలంటే అంత రాసుకో. పైసలొద్దు వదిలి. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజు పనిచేస్తుందనుకో, ఏం చేస్తావు? ముఖం తిప్పుకుని దాటేస్తావు కదా, గట్లనే నన్ను కూడా దాటి రాదే. ఈ చేతులు కాదు కాళ్ళనుకో, అన్నటి కంత్రి ఉని కాదు, ఈ స్ట్రైట్ నీ బాంచన్ నీ కాళ్ళు మొత్తం ఒరిజినల్ పైన నా ముఖాన్ని కొట్టరా. తీసుకోండి సార్. ఏమంటావు తమ్మి? కాఫీ తీసుకోండి. మరి ఆ ఫైలు ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పు తమ్మి. నేను సంస్కారం ఉన్నవాడిని, ఇంటికి వచ్చిన వాడిని బయటికి పొర్రా పిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళరండి.
కాలు మొక్కిన గాని కాదన్నావు. నువ్వు నా లెక్క ముందునివే. గదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతావు. వస్తా తమ్మి. హలో సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. అట్లనే సీఎం గారి నుంచి ఫోన్. మానవ సేవే మాధవ సేవ. మంచి పని చేసావు తమ్మి, ఇట్లనే కంటిన్యూ చేస్తుండని బ్లెస్సింగ్ ఇచ్చిండు. అందరూ మంచిగా ఫోన్ చేసుకోండి. నమస్తే. నమస్తే. పడిన కష్టం వేస్ట్ అవ్వలేదు దివ్య. ఆర్టికల్ రాశాను, ఈ పాడు ప్రింట్ కూడా అవుతుంటుంది. రేపు ఉదయం వాడు నడి రోడ్డు మీద ఉంటాడు. రాయడం అయింది కదా, నేను ఇంతటితో వదిలే గణేష్. ఈ కోపం టెన్షన్ తగ్గించుకో. నువ్వు నా గురించి ఆలోచించుకో. యూ ఫస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్సెల్ఫ్. చేయపూర్కి వెళ్ళగానే వెంటనే నాకు ఫోన్ చేయి. ఆర్టిఫిషియల్ లెగ్ సెట్ అయిందని శుభార్త నాకు చెప్పు. చాలు. ఏంటి, రైల్వే స్టేషన్లో కూడా క్లాస్ తీసుకుంటున్నాడా? కొంచెం ఆగరా. ఇదిగో అక్క, ఏంటి గంగ ఇంత బ్రైట్ గా ఉంది? ఏముంది, రేపు గంగని చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అరే సిగ్గుడు పడుతుంది. అదిగో సిగ్నల్ ఇచ్చేసి. బాయ్ దివ్య. బాయ్ అక్క. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. మా అబ్బాయి ఫేస్ చూస్తుంటేనే మీ అమ్మాయి నచ్చినట్టుంది. త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం. చాలా సంతోషం బాబు గారు, త్వరలో మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏంటమ్మా గంగా, పెళ్లి కొడుకుని చూసావా? నచ్చేసాడా? నాకేం పెళ్లి కొడుకుని చూడాల్సిన అవసరం లేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, చాలా మొండోడు. వాడికి ఎవరు నచ్చుతారో అతని చేత తల వంచి తాళి కట్టించుకుంటాను. అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడవన్నమాట? చూడను. అలాగే చెప్తావులే, కానీ నిన్ను ఇలా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఆ రైట్ లో నుంచి రెండో వాడి పెళ్లి కొడుకుని చెప్పినా కూడా చూడవా? అసలు చూడు. ఏయ్ సూపర్ మోడల్ లాగా ఉన్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతావు. చూడు. ఏంటి పెళ్లి కొడుకు నచ్చదా? పెళ్లి ఆపేద్దాం, నాన్నగారు చెప్పి అందరు పంపించేద్దాం. ఓకే నానా. ఏంట్రా? అదే ఏం లేదు నాన్న. అయ్యో ఇందాక రైట్ లో నుంచా నానమ్మా, నాకు బుద్ధి లేదు. ఇదిగో లెఫ్ట్ లో నుంచి నా బుజ్జి. ఒకసారి చూడు, చూడు చూడు, ఒకసారి చూడు. పెళ్ళి కూడా నచ్చేశాడు, నచ్చేశాడు. మీ అన్నయ్యని మర్చిపోయావు, నాన్నగారిని మర్చిపోయావు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, డ్రీమ్స్ పోతుంది. గణేష్ బాబు, ఇవి కూడా డమ్మీ కంట్రీస్. అన్ని మ్యాగజైన్స్ లో కవర్ అయ్యాయి. ఆ వచ్చింటాయి. హెల్త్ మినిస్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా వచ్చాయి. ఏమో నేను చూడలేదు. ఏంటో నేను రాసిన ఆర్టికల్ లేదు. నాకేం తెలుసు, ఎడిటర్ అడగండి. బాబు గణేష్ ఏమిటా ఆడావిడి? ఇప్పుడే వస్తాను నన్ను. వెళ్ళి వాళ్ళు ఇంటర్ పెట్టిన ఇప్పుడు ఎక్కడ రా. నువ్వు వచ్చి చెప్తాను, నువ్వు వాళ్ళతో మాట్లాడుతుండు, అర్జెంట్ గా వెళ్ళాలి, వెంట వచ్చేస్తాను. జాగ్రత్త. Is that there? నేను ఈవినింగ్ బెంగళూరు వెళ్ళాను. He told me he's going to be here. గణేష్ సాబ్, ఆప్కో ఫోన్. హలో. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏమ్రా, నువ్వు పీకి పీకి రాసిన మ్యాటర్ కాన్ రావట్లేదని పరిశీలన అవుతున్నావు? అరే బచ్చే, గది ఆడుండదురా, నా తానున్నది. ఏంది, ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్న అనారోగ్య మంత్రి,
శబాస్. 10 లక్షలు ముఖాన్ని కొట్టిన పంది బురదలో పొల్లుతున్నంత ఖుషి అయ్యి ఆ ఫైలు మేటర్ నా చేతిలో పెట్టిండు మీ సబ్ ఎడిటర్. నువ్వైతే అమ్ముడు పోనంటివి, పోనీ నన్ను నడి రోడ్డుకి ఇచ్చి ఫాల్తుగానని ప్రూవ్ చేసిండుంటే నీ ఇజ్జతికి ఇలో పెరిగేటిది. మరి ఇప్పుడు చూడు, రివర్స్ అయిపోలే. నేను హెల్త్ మినిస్టర్ గానీ పబ్లిక్లో దేవుణ్ణి కూడా అయిపోయినా. మన మధ్యలో బచ్చగాడేవాడో 10 లక్షలు కొట్టేసి ఆడ తెలుగు రాని తెల్లపిల్లతో చోలీకే పీచే క్యా హే అని చిందులు దొక్కుతాండు. మరి ఇలా గణేష్ మహారాజుకి నీ మచ్చనం. ఇప్పుడు ఏమైందని నీ జైతీ పత్రికాఫీస్లో పబ్లిక్గా మసి చేసిన ఆడ ఇంటికాడ మీ చెల్లిని బిల్యాంకు చెక్కి లెక్కేసి వచ్చినావు. బిల్యాట్లో పోరాడేవాడన్నా ఇంకు పెన్నుతో అంకేసుకుంటాడేమో తమ్మి, పోయి చెక్ చేసుకో. నువ్వేం కంగారు బాబు, మీ నాన్నగారిని ఐసీ రూమ్కి తీసుకెళ్లారు, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పోండి పోండి పోండి. దండమారి కేసులు. ఆనందన్నయ్య, నాన్నకేం కాలేదు కదా, బాగవుతాడు కదా. నాన్నగారికి ఏం కాలేదమ్మా, నువ్వు వెళ్ళి చూడొచ్చు. గణేష్, కొంచెం నీతో మాట్లాడాలిలారా. ఏంట్రా ఆనంద్, నాన్నకెలా ఉంది చెప్పు. గణేష్, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్నగారికి మెదడులో రక్తం గెడ్డకట్టింది, ఆయనకి మేజర్ సర్జరీ చేయాలి. వెంటనే ఏర్పాటు చేయరా. జీహెచ్లో ఈ ఆపరేషన్ చేయడానికి సరైన ఫెసిలిటీస్ లేవురా. ఏదైనా మంచి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే దగ్గర నుండి ఆపరేషన్ జరిపిస్తాను. చేద్దాం. కానీ సర్జరీకి 2.5 లక్షలు అవుతుంది. 2.5 లక్షల? అవునరా, లేకపోతే నాన్నని బతికించుకోవాలి. అంత డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళను రా. వేరే దారే లేదు గణేష్, 24 గంటల్లోగా ఈ ఆపరేషన్ చేయాలి. ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎలాగోలాగా ఈ డబ్బు ఏర్పాటు చేయి. నాన్న నేను చూసుకుంటాను కదా, నువ్వు వెంటనే బయలుదేరు.